వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను శంకరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి కార్మికులకు కోవిడ్ శ్వాస సంబంధ వ్యాధుల నుండి ముందస్తు రక్షణగా రాధస్ ఆయుర్వేద డాక్టర్ అడ్డంకి శరద్ గారి సౌజన్యంతో ఎస్సీఎంకేఎస్ బిఎంఎస్ నిర్వహిస్తున్న ఉచితంగా ఆయుర్వేద మందుల పంపిణీలో భాగంగా మణుగూరు ఏరియాలో OC4లో బిఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో శ్రీ మాలోతు రాముడు, పీకేఓసీ ప్రాజెక్ట్ మేనేజర్ మరియు శ్రీ డి శ్రీనివాసరావు గని మేనేజర్ చేతుల మీదుగా మందులు పంపిణీ చేయగా శ్రీరాముడు, పీకేఓసీ ప్రాజెక్ట్ మేనేజర్ మాట్లాడుతూ బిఎంఎస్ చేసే సేవా కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి పైడిపాల మల్లేశం, పి సురేష్, పి నరేష్, ఎస్ కుమారస్వామి, సీతారాములు, పూజారి రవీందర్, రమణ, రాజు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు కిషన్ గారు రెండు మాటలు చెప్పాక ఈ యొక్క మనం ఏదైతే ఒక కోవిడ్ బారిన పడినటువంటి వారికి అమెరికాలో ఉన్నటువంటి రాజమండ్రి వాస్తవ్యులు వారు మనకు సింగరేణి మొత్తం మీద బిఎంఎస్ లో ఉన్నటువంటి పర్లపల్లి రవి అనేటువంటి ఆర్జీ టూ లో పనిచేస్తున్న ఉపాధ్యక్షులు వారికి మిత్రులు వారి ద్వారా సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని మొత్తాన్ని కూడా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో వారు దాని ఖరీదు సుమారు 450 రూపాయలు వారు ఫ్రీగా ఇస్తున్నారు. వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవకాశం ఉన్నంత వరకు నిన్న OC4లో ఇచ్చాం, ఈ రోజు మన దగ్గర ఇవ్వాలంటే దృష్టితో ఈ రోజు వచ్చాం. కాబట్టి మీరు స్వాగతించాల్సిందే కోరుతున్నాం. మన హక్కుల్ని కాపాడుకుందాం. ఇవాళ సీతక్క గారు చెప్పారు, చిన్న పని ఎన్ఓసీ అనేటువంటిది, చిన్న పని అది, కానీ అది కూడా సాధించలేనటువంటి గుర్తింపు సంఘ నాయకులు వాళ్ళని ఏమంటారంటే తెలంగాణ భాషలో ఏదైనా పని చేస్తే సాధించలేమని ఏమంటారంటే ఇప్పుడు గుడిలోడు రా అంటాడు. అట్లా గుడి సంఘమైంది, గుడి సంఘమైంది, ఇటువంటి గుర్తింపు సంఘం ఇవాళ ఖచ్చితంగా ఇవాళ మనం రాబోయే రోజులలో కార్మిక క్షేత్రంలో ఎండగట్టాలి, కడిగేయాలి. వెన్నికలు అనేటువంటి వచ్చిన రోజున ఖచ్చితంగా ఇలా దీపం గుర్తుకు ఓటేసి మన హక్కుల్ని సాధించుకునేటువంటి ఒక అవకాశాన్ని మనందరం కూడా ఇవాళ తీసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు కిషన్